హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీవ్. ఈ ప్రపంచంలో ఎక్కువ ఆదరణ ఉన్న సినిమాలుగా హాలీవుడ్ సినిమాలకు పేరుంది. ఫిక్షన్కి కాస్త సైన్స్ను జోడించి అద్భుతమైన గ్రాఫిక్స్తో వాళ్లు నిర్మించే సినిమాలు తెరపై అద్భుతంగా కనిపిస్తాయి. అలా వారు చేసే వివిధ రకాల జానర్ సినిమాలలో హారర్ అనేది ఒక జానర్ అయితే, అందులో జాంబీ అనేది ఓ సబ్ జానర్. ఆ సబ్ జానర్ ప్రకారం ఓ రకమైన వింత వైరస్ సోకడం వల్ల మనుషులందరూ మరణం లేని జీవచ్ఛవాలలా మారిపోతారు. ఈ రకమైన సినిమాను తొలిసారి తీసినప్పుడు పెద్ద హిట్ అవ్వడంతో జాంబీ కథాంశంపై ఆధారపడి కొన్ని దశాబ్దాలలో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్లు, వీడియో గేమ్స్ వచ్చాయి. అవి కేవలం కల్పితం కాబట్టి అందరూ జాంబీ సినిమాలను ఎంజాయ్ చేశారు. కానీ ఇప్పుడు నిజంగానే జాంబీ వైరస్ రష్యాలో బయటపడిందని, దాదాపు 50,000 సంవత్సరాల క్రితం భూమిపై నివసించిన ఆ వైరస్ నేడు మళ్లీ బయటకు వచ్చిందని శాస్త్రవేత్తలు చెప్పడంతో నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త సంచలనమైంది. ఈ మాటలు వినగానే నిజంగా జాంబీ వైరస్ బయటపడిందా, దానివల్ల సమస్త ప్రాణులు జాంబీలుగా మారిపోతారా, అసలు ఆ వైరస్ ఎలా దాడి చేస్తుంది, ఇన్ని వేల సంవత్సరాలు అది ఎలా బ్రతికి ఉంది, ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది వంటి ఎన్నో సందేహాలు మనలో చాలా మందికి కలుగుతాయి. మరి ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ప్రపంచంపై కరోనా మహమ్మారి దాడి చేసి దాదాపు 2 ఏళ్లు గడిచిపోతున్నా ఇంకా దాని ఛాయలు ప్రపంచవ్యాప్తంగా ఉంటూనే ఉన్నాయి. గబ్బిలాల నుంచి వచ్చిందని భావిస్తున్న ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని తిరిగి రాని లోకాలకు పంపింది. ప్రపంచంపై ఈ కోవిడ్ భయం నీడ ఇంకా పోకముందే ఇప్పుడు మరో భయంకరమైన జాంబీ వైరస్ ను కనుగొన్నట్లు రష్యా మరియు యూరోపియన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజు రోజుకి పెరిగిపోతున్న కాలుష్యం వల్ల భూతాపం పెరిగి మంచు ఖండాలు కరిగిపోతున్నాయి. దానివల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని శాస్త్రవేత్తలు ఏనాటి నుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆ తీవ్ర పరిణామాలలో ఒకటే ఇప్పుడు బయటపడుతున్న జాంబీ వైరస్ అని చెప్పవచ్చు. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో కరిగిపోతున్న మంచుగడ్డల దగ్గర ఏనాటి నుంచో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు గత కొంతకాలంగా వివిధ వైరస్లు మళ్లీ సజీవంగా దొరుకుతున్నాయి. తాజాగా రష్యా మరియు యూరోపియన్ శాస్త్రవేత్తల బృందం సంయుక్తంగా నిర్వహిస్తున్న పరిశోధనలలో దాదాపు 50,000 ఏళ్ల నాటి వైరస్ సజీవంగా దొరికిందనే వార్త దావానలంలా ప్రపంచం మొత్తం చుట్టేసింది. దాంతో ఇప్పుడు అంతర్జాతీయ వార్తా సంస్థల నుంచి సోషల్ మీడియా వరకు అంతటా ఒకే చర్చ. అసలు ఏమిటి జాంబీ వైరస్, ఇంతకాలం వరకు ఎలా బ్రతికి ఉంది, దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నలపై విపరీతంగా చర్చ జరుగుతోంది. అసలు ఈ వైరస్ కు జాంబీ వైరస్ అనే పేరు రావడం వెనుక ఓ కారణం ఉంది. శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం మరణం లేకుండా 1,000 ఏళ్లుగా బందీలుగా ఉన్న వైరస్లను జాంబీ వైరస్లని అంటారు. అలాగే ఆ వైరస్ల వల్ల జాంబీ కల్పనల తరహాలో మానవాళికి పొంచి ఉన్న పెనుముప్పును సూచించడానికి కూడా ఈ మాటను వాడుతున్నారు. అంటే ఇన్నేళ్ల తరువాత అది బాహ్య ప్రపంచంలోకి వచ్చినా దానికి జీవులపై దాడి చేసే గుణం ఉంటుంది. నేడు కనిపెట్టిన ఈ వైరస్లు మొత్తం 13 రకాలున్నాయి. వాటిలో ఒకదాన్ని ఘనీభవించిన యకూటియా సరస్సు అడుగు భాగం నుంచి వెలికి తీయగా, తక్కిన వాటిని ఒకప్పుడు ఆ ప్రాంతంలో తిరిగిన మ్యామోత్ తోలు, సైబీరియన్ తోడేలు, పేగుల వంటి కొన్ని జీవుల భాగాల నుంచి సేకరించారు. ఒకప్పుడు ఈ వైరస్ల దాడి వల్ల ఆ జీవులు చనిపోయి ఉండవచ్చని, అయితే అత్యధిక హిమపాతం కారణంగా అవి మంచులో గడ్డగట్టుకుపోయి ఉన్నాయని, ఫలితంగా వాటిలో వైరస్ కూడా చావకుండా నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయింది తప్ప చావలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు ఆ వైరస్లు ఇన్నేళ్లుగా బ్రతికి ఉండడమే కాకుండా వాటిలో ఇతర జీవులపై దాడి చేసే గుణం అలాగే ఉంది. అయితే అవి మనుషులకు ఏ విధంగా హాని చేయగలవు, అసలు చేస్తాయా లేదా అనే విషయంపై ఇంకా లోతైన అధ్యయనాలు జరగాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఇదంతా కేవలం గోరంత మాత్రమే అని, కొన్ని 1,00,000 ఏళ్లుగా పేరుకుపోయిన ఆ మంచులో ఇంకా ఎన్నో రకాల వైరస్లు ఉండవచ్చని, అయితే వాటిలో కొన్ని బాహ్య ప్రపంచంలోకి రాగానే చనిపోయే అవకాశం ఉందని, మరికొన్నింటికి ఇతర మనుషులపై దాడి చేసే సామర్థ్యం ఉండదని,
కానీ వాటిలో కొన్ని మాత్రం ఖచ్చితంగా ప్రాణాంతకమైనవి అయ్యే అవకాశం 100% ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల జరగబోయే ఆ వినాశనాన్ని ఆపాలంటే ఇప్పటికైనా పర్యావరణ పరిరక్షణ చర్యలు కఠినంగా అమలు చేయడంతో పాటు వీలైనంత వేగంగా భూతాపాన్ని నియంత్రించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని వారు చెబుతున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.